ఎగ్జెంప్టెడ్ కేటగిరీ అంటే నేను ఎంపీని ఎగ్జెంప్టెడ్ కేటగిరీ అండి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్, నేను రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాను సార్. మనం లేదు రోడ్డు మీద నా వెహికల్ ఆపిండ్రు మన బేగంపేట పబ్లిక్ స్కూల్ ఎదురుగా. అవును సార్, నిన్న వచ్చింది, అది నిన్నటి ప్రోగ్రామ్ కదా. ఈ రోజు రోడ్డు మీద రావాల్సిన అవసరం ఏముంది? నేను ఇప్పుడు కంటోన్మెంట్ హాస్పిటల్కి నేను జనరేటర్ డొనేట్ చేసినా సార్. లాక్డౌన్ లో ఎంపీస్కి ఎట్లా రిస్ట్రిక్ట్ చేస్తావు సార్? నువ్వు ఇప్పుడు ఎవరిచ్చినో కాగితమే, నిన్ను నన్ను ఆపమని చెప్పినోడు ఎవడు? అరే మళ్ళా అక్కడనే ఇష్యూ అవుతా అంటారు ఇన్స్పెక్టర్ గారు. ఏమన్నా మీరు ఏమన్నా హోస్టల్ ఉంటే మాట్లాడుతున్నా ప్రభుత్వము? నేను పెద్దవాడిని కాబట్టి చెప్తున్నా. ఈ గవర్నమెంట్ ఏమైనా గుర్రుండే మాట్లాడుతుందా అంటున్నా. నేను లోకల్ ఎంపీ నన్నేం కాదు వాటిని. నేను ఇక్కడ ఎంపీని, నేను ఇక్కడ ఎంపీని. నువ్వు గాంధీ హాస్పిటల్ కాడ పెట్టుకో, నువ్వు పెట్టుకోవాల్సిన రిస్ట్రిక్షన్స్. నువ్వు గాంధీ హాస్పిటల్ కాదు, నీకు కావాల్సిన రిస్ట్రిక్షన్ పెట్టుకో. బేగం పేట కాదు. నేను ఐదు ప్రోగ్రాంలు ఉన్నాయి. గాంధీ పోతా, సికింద్రాబాద్ పోతా, కంటోన్మెంట్ హాస్పిటల్ పోతా, కష్టపడి పోతా. నేను పబ్లిక్ గా నేను ఎలక్షన్ చెప్తాను. నువ్వు ఎందుకు వచ్చినావు రోడ్డు మీదకి? నువ్వు ఎందుకు వచ్చినావు? వీళ్ళంతా ఎందుకున్నాడా? నీలాగే నేను డ్యూటీలు ఉన్నా. నాకు అర్థమైతలేదు కేసీఆర్ గారు, మీరు ఏంది? నేను ఒక ఎలక్టర్ రిప్రజెంటేటివ్ ని, లోకల్ ఎంపీని. నేను కష్టాలలో ఉన్న వాళ్ళకు పుట్టిన సాధ్యం చేయడానికి వస్తే మీరు ఎంత వస్తారు? పొట్టాలు భోజనం చేస్తారా చెప్పండి. అత్తగారు పొత్తున భోజనం చేస్తారా? భోజనం మధ్యాహ్నం చేస్తారా? పొత్తు చేస్తారా? నేను లోకల్ ఎంపీని, నన్ను ఎట్లాప్టర్ అని అడుగుతున్నా. నేను అంతే చెప్పొచ్చు. ఏది ఏదే చేయాలి సార్? మా డ్యూటీ ఏ పా చెక్ చేసినావు నన్ను ఇక్కడ ఆపితే నువ్వు, నేను కాదు కదా. మీ పనులు కాదు, ఇక్కడ ఆగితే నేను కదా. మీరు ఆపితే మీరు కదా. ఏం కోఆపరేట్ చేయాలి? తిరుగుతూ ఇక్కడ లేదు. ఇది నా లోకల్ సాధిస్తుంది. నేను ఇంకో లోకల్ ఎంపీని. నేను హాస్పిటల్ పోవాలి. అక్కడ నుంచి నేను బెంగళూరు నుంచి జనరేటర్ తెప్పించినా, హాస్పిటల్ కు జనరేటర్ డొనేట్ చేసేది ఉన్నది. మాట్లాడుకో, నేను నించుంటా. నేను నించుంటా, రోడ్డు మీద నించుంటా. నా కాదు, మీరు మాట్లాడండి. ట్రాఫిక్ ఉన్నది, అలో చేయండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.